అధ్యక్ష, రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అధ్యక్ష, ఏదైతే 350 కోట్ల రూపాయలు వర్కులు ఉంటాయి అధ్యక్ష, దాన్ని తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దాదాపు 479 కోట్ల తేడా అధ్యక్ష, రెండింటికి లెఫ్ట్ అండ్ మెయిన్ కెనాల్ అధ్యక్ష. అధ్యక్ష దారుణం ఏంటంటే అధ్యక్ష, 39 కోట్ల బ్యాలెన్స్ వరకు ఉంటే అధ్యక్ష, వాళ్ళ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ విఎం కుడికి అధ్యక్ష 181 కోటి కట్టబెట్టారు అధ్యక్ష. అది ఎక్కడ పెరుగుతుంది అర్థం కట్టలేదు. 40 కోట్ల నుంచి 181 కోటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, 59 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే అధ్యక్ష, దాన్ని తీసుకొచ్చి అధ్యక్ష 160 కోట్ల రూపాయలు కట్టబెట్టారు అధ్యక్ష. 43 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ వరకు ఉంటే అధ్యక్ష, దాన్ని తీసుకొచ్చి 152 కోట్లకు పెంచి 500 కోట్ల రూపాయలు దాంట్లో మీరు ఎక్సెస్ చేసి దాన్ని మళ్ళీ నాకు పదవి అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే మా ఊర్లో దొంగతనం చేసిన వాడిని దొబ్బేశాడు అంటాం అధ్యక్ష మాట వరకు. ఇప్పుడు దోపిడి అనాలా, దోచుకొని తిన్నారన్నారా, లేకపోతే ఎందుకంటే అధ్యక్ష మొన్ననే ఒకటి వచ్చింది అధ్యక్ష, దీస్ ఆల్ టర్మినాలజీస్ వి హావ్ బీన్ రిటన్ లాంగ్ అగో 50 ఇయర్స్ బ్యాక్ అధ్యక్ష. మేబీ అప్పుడు తెలుగు ఫ్లూయెన్సీ అని నేను పండిట్స్ ఉండేవాళ్ళు అసెంబ్లీ అంతా, బట్ వాళ్ళ అయ్యకు ఉంది ఏంటంటే సార్ కొద్దిగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా తెలుగు అబద్ధం అనేది అధ్యక్ష, మీరు సత్యదూరం అంటున్నారు అధ్యక్ష. ఈరోజు బయటకు వెళ్తే సత్యదూరం అని ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష, ఏదన్నా కూడా అబద్ధమే అంటున్నాం అధ్యక్ష. కానీ ఇక్కడ అబద్ధం అంటే కూడా తప్పు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న టర్మినాలజీ అలాంటి యంగ్స్టర్స్ గా అంతా వచ్చినప్పుడు మీరు కూడా దాని మీద కమిటీ వేసి కొన్ని పదాలు మారిస్తే బాగుంటుందని ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ కొన్ని పదాలు బుల్లెట్ అనేది అంటే టు బి హానెస్ట్ ఎందుకంటే అంటే మిస్టర్ గారు ఇది చట్టసభ, అంటే మాకేంటే అధ్యక్ష కొన్ని టక్టకం వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఏదో మేము ఏదో బ్లండర్ మాట్లాడేసినట్టు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష మేము అక్కడ కూర్చున్నాం చూసాం అధ్యక్ష, రాక్షసుడు అన్నారు, అరాచక వాదులు అన్నారు, ఎన్నెన్నో మాట్లాడారు, అవన్నీ ఏందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ రోజు సత్యనారాయణ గారు నిలబడి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు, గౌరవం ఇవ్వాలా అయ్యి ఇవ్వాలా అని, డెమోక్రసీ అని కోమ్మెక్కి మాట్లాడుతున్నారు మీరు, రాక్షసుడు మదం కబర్ దారు అన్న పదలు ఇక్కడి నుంచి అధ్యక్ష మేము ఆయన్ని కూడా అది మాకు ఒక అలవాటు ఉంది అధ్యక్ష, మాకు అధ్యక్ష మాకు కూడా ఒక అలవాటు ఉంది, ఏది కూడా మాకు ఇచ్చింది మేము ఉంచుకోం అధ్యక్ష, ఇచ్చేస్తుంటాం మేము రుణం ఉంచుకోం అధ్యక్ష, అలవాటు అయిపోయింది. ఆ విధంగా అధ్యక్ష రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ లో అధ్యక్ష వాళ్ళ సొంత బంధువులకి దోచిపెట్టారు అధ్యక్ష, దోచిపెట్టారు లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు వాట్ ఎవరి అధ్యక్ష. ఈ విధంగా చేసి ఎన్ని కూడా తప్పించుకునే దానికి బుచ్చన్ చౌదరి గారు ఎన్ని మాట్లాడకుండా ఇది పెరిగింది అది పెరిగిందని ఎస్ అధ్యక్ష దేర్ ఇస్ ఆర్ అండ్ ఆర్ పార్ట్ ఇన్ దిస్. ఎందుకంటే 2013 తర్వాత ఎక్స్ప్లెనేషన్ పెరిగింది. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, ఈసారి బడ్జెట్ లో కూడా అధ్యక్ష మా నాయకుడు మీరు ఎప్పుడు పెట్టలే 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ఫస్ట్ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి రిమైనింగ్ సంబంధించి ఎంత అయితే అవసరం అవుతుంది, ఇంకా 27,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఆర్ఎన్ఆర్ కే అవసరం అధ్యక్ష, 27,000 క్రోస్ ఆర్ఎన్ఆర్ కోసం 1,000,000 కుటుంబాలను రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ రోజు 1,000,000 కుటుంబాలకు సంబంధించింది కూడా అవసరమైతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ, ఎందుకంటే 1,00,000 కుటుంబాలు అంటే అధ్యక్ష ఇంటూ 3 ఇయర్స్ కున్నా 3 లక్షల మంది అధ్యక్ష, ఇట్ ఈస్ మినీ మున్సిపాలిటీ ఆర్ బిగ్గర్ మున్సిపాలిటీని ఒక అంత మందిని మార్చు అంటే అధ్యక్ష ఇట్స్ నాట్ ఎ జోక్ అధ్యక్ష. దాని గురించి ఈ రోజు దాకా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అధ్యక్ష, దాని వాళ్ళు ఎంతసేపటికి ఏం మాట్లాడతారు అధ్యక్ష, గేట్ దగ్గర ఫోటో ఆడికి వెళ్ళాం అధ్యక్ష, ఎక్కడైనా కానీ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంటుంది, ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక శిలాపలకం ఉంటుంది, కానీ అక్కడ పోతే అధ్యక్ష 8 9 ఉన్నాయి అధ్యక్ష, కింద రేపు నీళ్ళు వస్తే మునిగిపోతుంది అధ్యక్ష, స్కూల్ ట్రస్ట్ కూడా ఒక శిలాపలకం వేసుకుంటుంది అధ్యక్ష, వంగటో ఇంకా ఫోటో పెట్టడం ఈ ఫోటోలు తీసుకునేది అయింది అధ్యక్ష. ఆ డబ్బులన్నీ కూడా కనీసం ఏదైనా పేద కుటుంబాలకు ఇచ్చి ఉంటే బాగుండేది అధ్యక్ష. బట్ మేము ప్రాజెక్ట్ తో పాటు ఏదైతే కట్టడం కన్స్ట్రక్షన్ పార్ట్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం అధ్యక్ష, అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీన్ గా ఉన్నారు, ఎంత దాని మీద శ్రద్ధ ఉంది, ఎందుకంటే అధ్యక్ష దట్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకు, ఎందుకంటే తరతరాలకి ఇంత బుచ్చన్న చౌదరి గారు చెప్పినట్టు 60 సంవత్సరాల తెలుగు వాళ్ళ కళని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకువస్తే ఈ రోజు ఆ భగవంతుడి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ముఖ్యమంత్రి వాళ్ళ అయిపోయి పరిస్థితి అధ్యక్ష మీకు తెలుసో ఇన్ని ఆర్ఎన్ఆర్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, ఆర్ఎన్ఆర్ కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయండి,
కేవలం వారేనారో కోసం ఒక ఐఏఎస్ అపాయింట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్ని కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ ఆర్ఎన్ఆర్ కోసం అంటూ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక ఐఏఎస్ పెట్టమన్న చెప్పిన ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష. ఇదేందో కట్టేసాం దాంట్లో లోపల తీసేసుకున్నాం అన్న ఇది మాకు కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహ్రీడ్యామ్, మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష, ఈ భారతదేశంలో తెహ్రీడ్యామ్ తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈ రోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష. అంత మందిని ఈ రోజు మేము దృష్టిలో తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఆయన ఏదో చెప్తున్నాడు ఎప్పుడు లోపల అవుతుంది. ఎస్ అధ్యక్ష, మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము వేయటం జరిగింది. 45 డేస్ వీ నీడ్ ది కమిటీ, ఇంకా 10 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరికం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి లెఫ్ట్ సైడ్ నుంచి తీసేసే ప్రయత్నం, కాన్ఫిడెన్షియల్ జీవోలను రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంటీ. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు దిస్ గవర్నమెంట్ ఇస్ అన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వను, పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వీ హ్యావ్ ఎ టైం పీరియడ్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 మంత్స్ టైం ఉంది అధ్యక్ష. ఇఫ్ కమిటీ టెల్స్ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ బిడ్డింగ్ వాట్ వీ సే రివర్స్ బిడ్డింగ్ వాట్ ఎవర్ బిడ్డింగ్ ఎస్ ఖచ్చితంగా వీల్ గో ఫర్ ఎ రివర్స్ బిడ్డింగ్ అంత లోపల చేస్తే నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. పని స్టార్ట్ చేయటమే కాదు, ఖచ్చితంగా మీరు ఫాస్ట్ మీరు చెప్పారని ఫాస్ట్ ప్రేమ్ మీరు తీసుకోండి, సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీసుకున్నారు అధ్యక్ష, అంతకన్నా ఎక్కువ ఫాస్ట్గానే మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఉన్న ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష. 2వ సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లు పెట్టారు అధ్యక్ష, కానీ మొట్టమొదటి సంవత్సరం ఈరోజు 5,500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్గా తీసుకోవటం కాకుండా 25,000 కుటుంబాలని ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలని ఈరోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కుమంటూ పైకినో కిందుకునో పరిగెత్తిస్తున్న ఈరోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈరోజు రీహాబిలిటేషన్ చేసి ఈరోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించేదానికోసమో లేకపోతే వాళ్ళకి 60 కింద తీసి ఈరోజు అడుగుతున్న బుచ్చన చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పమని చెప్పండి సార్. దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈ రోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 33,000 crores రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నా ఎక్కడా కూడా మేము 35 చెప్పలా పెరిగిందనే మాట చెప్పాం. మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది, ఎన్ని డబ్బు కాదు అధ్యక్ష, వాళ్ళ బడ్జెట్ కోసం వాడుకున్నారు డబ్బులు, ఎన్ని డబ్బులు కాదు అధ్యక్ష. ఈ రకమైన ఇది పోలవరంలో జరిగి ఇంత జరిగితే వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము చెప్తున్నాం మీలాగా రాసుకో చేసుకో. ఈరోజు పీపీఐ వచ్చే అధ్యక్ష చెప్పారు అధ్యక్ష, ఇట్ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చి కల్లా నీళ్ళు అందించేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష? దాన్ని ప్రజల్ని తప్పబోబట్టి స్వరం లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈరోజు లేడనుకోండి, ఈరోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్, నిజం చెప్తున్నాం ఈరోజు. ఎస్ ఇట్ టేక్స్ టైం, 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్ వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది, తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది, 1,000,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 ఇయర్స్ ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 100,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష, ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్, బట్ వీ విల్ డూ. నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం, అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరమైతే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరానికి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటాడో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడు వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరూ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని 100,000 కోట్ల తెలుగు వాళ్ళ ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడి ఆశస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానికి భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అధ్యక్ష.